లైక్ సబ్స్క్రై బట్టన్ బాయండి అలాగే గంట సినిమాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశీ బయాలజీ యూట్యూబ్ ఛానల్ రోజు ఈ వీడియోలో సో నేనేంటంటే అన్ని కోర్సుల్లో కంపేర్ చేస్తూ ఏ కోర్స్ బాగుంటుంది ఎన్ని వీడియో వీడియోనే చేశానమాట ఈ వీడియో సరికి సో సో చాలా మంది ఏ కోర్స్ బాగుంటుంది ఇలా కామెంట్ చేస్తాను అనమాట సో మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అంటే ఏ కోర్స్ ఫ్యూచర్లో బాగుంటుంది అండ్ శాలరీ వస్తే ఏ ఉంటుంది ఈ అన్ని కోర్సులో టాప్ కోర్స్ ఏంటి ఈ వీడియోనే చేశానమాట సో వీడియో లాస్ట్ తోటి చూడండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే నేను మన ఛానల్లో ఏపీఎన్టీఎస్ పారామెడికల్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి అన్నమాట మన ఛానల్లో ఏమైనా ఇంపార్టెంట్ వీడియో పెట్టినప్పుడల్లా మీరు అయితే ఈజీగా తెలుసుకోవచ్చు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తాయి సో బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చేయడం చాలా టైం అనేది పట్టిందన్నమాట ఎందుకంటే నేను చాలా రీ రీసెర్చ్ అనేది చేశాను సీనియర్స్తో కాంటాక్ట్ అయ్యాను అండ్ ప్రొఫెసర్లు కూడా కాంటాక్ట్ అయ్యాను అనమాట సో వాళ్ళు ఏం చెప్పారు అన్ని కోర్సుల్లో ఏం కోర్స్ బాగుంటుంది ఈరోజు వీడియో తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక త్రీ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాలన్నమాట సో మీరు ఏ కోర్స్ అనేది ఎంచుకుందాం అనుకుంటున్నారో మీకు అయితే దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏ కోర్స్ తీసుకుంటా మీద చదివినా వేస్టే చదవకపోయినా వేస్టే అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇప్పుడు అండ్ ఈ పాయింట్ వస్తుంది చాలా ఇంపార్టెంట్ అనమాట సో చాలా మంది బీఎస్సీ నర్సింగ్ ఇష్టం ఉండొచ్చు ఎందుకంటే జా ఎవరైతే జాయిన్ అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం అటుకే ఇంటర్ మార్క్స్ అనేది జాయిన్ చేసుకుంటున్నారన్నమాట అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంసెట్ ద్వారానే జాయిన్ చేసుకుంటారు సో మీరు ఈ రెండు పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు మీకు నచ్చిన కోర్సే తీసుకోండి మీకు నచ్చకపోయినా తీసుకోవద్దు ఎందుకంటే మీకు వర్క్ని బట్టి మీకు శాలరీ అనేది ఉంటుంది అలాగే మీకు ఎక్స్పీరియన్స్ కూడా వద్ద సో ప్రతి కోర్సు గురించి ఒక చిన్న లైన్లోనే చెప్తామండి ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ అంటే డాక్టర్ చుట్టూ ఉండాలి అంటే పేషెంట్కి ఏం కావాలో అవన్నీ హెల్ప్ చేస్తూ అందిస్తూ ఉండాలన్నమాట పేషెంట్కి మెడిసిన్ కావంటే మెడిసిన్ ఇంజక్షన్ కావంటే ఇంజక్షన్ ఈ ప్రాసెస్ మొత్తం చేస్తూ ఉండాలి సో డాక్టర్ పక్కనే ఎప్పుడూ ఉండాలన్నమాట సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి బీపీటీ ఫిజియోథెరపీ అనమాట ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు మజిల్స్ అన్నీ పట్టేస్తాయి కదా పట్టినప్పుడు దానికి యాక్సిడెంట్ అన్ని చేపిస్తూ ఉండాలన్నమాట ఉదాహరణకి ఊపిరి సినిమాలో మీరు చూసుకున్నట్టయితే చేస్తారు కదా సేమ్ అలాగే చేయాలన్నమాట సో దీన్ని ఇది ఫారిన్ కంట్రీస్లో కూడా దీనికి డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి బీఎస్సీ పారామెడికల్ దీంట్లో చాలా కోర్సునే ఉంటాయి అన్నమాట దీంట్లో వేస్ట్ రెండు కోర్సులు వచ్చేసరికి బిఎస్సీ న్యూరో ఫిజియాలజీ అండ్ బీఎస్సీ కార్డియాలజీ అనమాట అండ్ ఇవ్వేసరికి చాలా డిమాండ్ కోర్సు అనమాట ఇప్పుడున్న సిచువేషన్లో అండ్ నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్టయితే అండ్ ఇప్పుడు ఏంటంటే బీఎస్సీ ఎంఎల్టీ ఇది ఓన్లీ కంప్లీట్ ల్యాబ్ వర్కింగ్ ప్రాసెస్ అనమాట అంటే ఎవరైనా టెస్ట్ చే టెస్ట్లు చేయించుకుంటారు కదా అంటే సో దాని ప్రకారంగా కంప్లీట్ ల్యాబ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బీ ఫార్మసీ అన్నమాట బీ ఫార్మసీ ఏంటంటే మీకు ఏంటంటే ఎవరైతే ఫార్మసీస్ అంటే మెడికల్ దాంట్లో వెళ్దాం అనుకుంటున్నారో సో మీకైతే ఈ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇదేంటంటే తక్కువ సమయంలో ఎక్కువనే మనం నేర్చుకోవచ్చు శాలరీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట అదే ఫార్మడీ ఏంటంటే ఫార్మడీ ఎవరైతే డాక్టరేట్ అనే పేరు మన పేరు పక్కన కాలంకుంటున్నారో సో మీరైతే ఈ కోర్స్ అనేది చేయవచ్చు డాక్టర్తో సమానమైన ఈ కోర్సు ఈ కోర్స్ ఏంటంటే కొంచెం ఇండియాలో శాలరీ అనేది తక్కువ ఉంటుంది అబ్రాడ్తో పోల్చుకుంటే అబ్రాడ్లో శాలరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో మీకు శాలరీ కూడా ఇండియాతో పోల్చుకుంటే అబ్రాడ్లో అనేది చాలా ఎక్కువ వస్తాయి సో ఏంటంటే మీ ఇక్కడ మీ పేరు పక్కన డాక్టర్ అనే పేరు కూడా వస్తుందన్నమాట ఎవరైతే ఈ కోర్స్ అనేది చేస్తారో సో ఫస్ట్ వచ్చేసరికి ఈ నాలుగు కోర్సుల్లో ఏ కోర్స్ బాగుంటుందో తెలుసుకుందాం అంటే బీఎస్సీ నర్సింగ్ ఫిజియోథెరపీ బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ ఎంఎల్టీ సో ఫస్ట్ వచ్చేసరికి మొత్తం నేను రీసెర్చ్ చేసిన ప్రకారంగా నాకు తెలిసిందేంటంటే సీనియర్స్ కూడా అడిగాను అలాగే ప్రొఫెషనల్ కూడా అడిగారు అనమాట వాళ్ళు చెప్పింది ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సో ఎందుకంటే ఇది వే ఇతర దేశాల్లో కూడా శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది చాలా మంది తీసుకుంటారు అన్నమాట ఇది ఎవరికి కోర్స్ ఇది వచ్చరికి సో నేను తెలంగాణ అప్డేట్స్ చెప్పినప్పుడల్లా సో చాలా మంది అబ్బాయిలు కూడా బీఎస్సీ నర్సింగ్ అనేది తీసుకోవడం జరిగింది నేనే చూశాను అన్నమాట అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి సెకండ్ ప్రయారిటీ ఏంటంటే బీఎస్సీ ఎమ్ఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి అండ్ థర్డ్ ప్రయారిటీ వచ్చేసరికి ఫిజియోథెరపీ బీపీటీ ఫిజియోథెరపీ అనమాట అండ్ ఫోర్త్ వస్తరికి పారామెడికల్ కోర్సులు అయితే ఇవ్వండి మీరు అండ్ ఇప్పుడు బీ ఫార్మసీ వర్సెస్ ఫార్మడీ అనమాట అంటే ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్స్ బాగుంటుంది మీకు వచ్చేసరికి బి ఫార్మసీ అనేది చాలా బాగుంటుంది అనమాట అండ్ అండ్ ఫార్మడీ కూడా బాగుంటుంది కాబట్టి బాగుంటుంది కానీ ఎవరైతే డాక్టరేట్ అని బిడుద పక్కన మీ పేరు పక్కన బిడుద అనేది రావాలనుకుంటున్నారో సో మీరైతే ఈ కోర్స్ అనేది చేయవచ్చు అన్నమాట అండ్ శాలరీ అనేది ఇండియాలో చాలా తక్కువగా ఉంటుంది ఈ కోర్సు అనేది చాలా మైనస్ అన్నమాట ఇది సో మీకు ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి బిఎస్ నర్సింగ్ అలాగే బి ఫిజియోథెరపీ పారామెడికల్ ఈ కోర్సులు అయితే ప్రైవేట్ కింద అవ్వండి సో ఫ్రెండ్స్ నేను ఏ ప్రయారిటీకి కింద చెప్పానో ఆ కోర్సులు కోర్సులన్నీ ఎవర్గ్రీన్ కోర్సులు అన్నమాట అంటే ఆ కోర్సులు ఫ్యూచర్ వచ్చరికి చాలా బాగుంటుంది అండ్ శాలరీస్ కూడా బాగుంటాయి అన్నమాట ఉదాహరణకి బీఎస్సీ నర్సింగ్ తీసుకుంటే మన ఛానల్లో కూడా ఆల్రెడీ చెప్పాను మీకు ప్రూఫ్స్ సహా చూపించానమాట అంటే వేరే దేశాల్లో సాలరీస్ అన్నీ ఎంత ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్ని చెప్పాను అండ్ ఆ ప్లేలిస్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో బీఎస్సీ నర్సింగ్ ఏంటంటే ఆ సర్టిఫికేట్తో వేరే దేశాల్లో కూడా వెళ్ళచ్చట ఉదాహరణకి మీకు కెనడా తీసుకుంటే సంవత్సరానికి నాలుగు కోట్లు వస్తుంది అన్నమాట బీఎస్సీ నర్సింగ్ సాలరీ వచ్చేసరికి